రాష్ట్రంలోని సిఐటియూ ఆఫీస్ నుంచి సచివాలయం నగర పంచాయతీ వరకు మున్సిపాలిటీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కరోనాతో చనిపోయిన వారికి 50 లక్షల రూపాయల బీమాని ఇవ్వాలని, 60 సంవత్సరాల వారిని విధుల నుంచి తొలగించే ముందు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కరోనా విధుల్లో కావాల్సిన రక్షణ పరికరాలను అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు నగర పంచాయతీ అధికారి వరప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అందర్ పర్మినెంట్ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, 50 లక్షల బీమా కల్పించాలి, బీమా ఇవ్వాలి, బీమా ఇవ్వాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలి, కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలి, హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి, హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి, హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి, 50 లక్షల బీమా ఇవ్వాలి, 50 లక్షల బీమా ఇవ్వాలి, 50 లక్షల బీమా ఇవ్వాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అందరి జిందాబా, జిందాబా సిఐటియు, జిందాబా వర్ధిల్లాలి, మున్సిపల్ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నటువంటి సేవలు మరే వర్కర్ చేయల, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు అలాగే కరోనా పేషెంట్లని అక్కడ వేసిన డ్యూటీల్లో మీరు బాధ్యత వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది రెండో విడత కరోనా అయినప్పటికీ గత కరోనాలో చనిపోయిన వాళ్ళకు కూడా మన కేంద్రం ప్రకటించినటువంటి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఏ కుటుంబానికి అందించిన పాపాన పోలేదు. మనం అడుగుతుంది ఒకటే, అది కేంద్రాన్ని కానివ్వండి రాష్ట్రాన్ని కానివ్వండి, కార్మికులుగా పనిచేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవనాధారం అయినటువంటి వృత్తిని కల్పించాలి. అన్యాయం అయిపోయిన వర్కర్లకి వాళ్ళకి 50 లక్షల బీమా కల్పించాలి, వాటితో పాటు వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. ఇటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడం వల్ల ఈరోజు భాగస్వాములు అయింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ వర్కర్కి కనీస వేతనం 18,000, మీకు రావాల్సింది 12,000, అలాగే అదనంగా ఇవ్వాల్సింది 6,000, మొత్తం కలిపి 18,000. కానీ మన పంచాయతీలో మనం తీసుకుంటున్నది 9,000. దీన్ని కూడా మన ప్రభుత్వం గుర్తించాలి, అలాగే మన నాయకులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా యూనియన్ నుంచి మేము ప్రతిపాదిస్తున్నాం సార్, దీని విజ్ఞప్తి. అలాగే భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా అది సిఐటి యూనియన్గా మేము ముందుండి మరిన్ని పోరాటాలకి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనం కోరేది ఒకటే, ప్రస్తుతానికి మనకి రక్షణ కవచాలైనటువంటి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, షూలు, అలాగే పైన కోటు, ఆ కోట్లు కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సౌకర్యం మనకు లేదు, అవి కూడా మనకు అందించాలి. అలాగే ఈరోజు గ్లౌజులు ఇస్తున్నారు, గ్లౌజులు నిరంతరంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న ఈ వర్కర్లకి, చెత్తెత్తే వాళ్ళకి, ఎలుకల్ని, కుక్కల్ని, పందుల్ని, అన్ని బస్టు పనులు చేస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న వీళ్ళకి ఎంతవరకు మనం ఇచ్చిన 1వ 2వ గ్లౌజులు ఇంకా నిరంతరంగా వస్తాయని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. వీటన్ని డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకోవాల్సింది మన బాధ్యత కాబట్టి ఈ బాధ్యతలు మీరందరూ భాగస్వాములైనందుకు, అలాగే మన యూనియన్ నుంచి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రతి ఒక్క కార్మికుడికి చనిపోయిన వర్కర్కి ఆ కుటుంబానికి 50 లక్షల బీమా ఇవ్వాలనే సందర్భంగా మనం సార్కి ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఈ దీంట్లో కలిసి వచ్చిన కార్మికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ భోంచేసి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాము, మేము వస్తాము.